నమస్తే అండి. ఈరోజు మనం చామంతి చెట్లు ఎలా పెట్టుకోవాలో నేను తెలియజెప్తాను. దానికి ఏమేమి వాడుతున్నానో కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇది కోకో పిట్ అండి, కొబ్బరి పొట్టు. ఇది వర్మి కంపోస్టు. ఇది నేను లీఫ్ కంపోస్ట్ కూడా చేస్తాను, కానీ అది కాలేదు ఇంకా. కిచెన్ గార్డ్ వేస్టేజ్ తోటి అది. ఇదేమో వర్మి కంపోస్ట్ బయట నుంచి తెప్పించినాము. ఇది మట్టి. ఇదేమో వేపపిండి అండి. వేపపిండి ఎందుకంటే లోపల మట్టి లోపల ఏమి పురుగు వేర్లకు ఏమి పురుగు పట్టకుండా ఉండడానికి వేపపిండి వాడుతున్నా. అది ఏ విధంగా చేస్తామో చూడండి. మీరు చామంతి మొక్కలండి. ఇంకా నేను బకెట్లో పెడుతున్నా, ప్లాస్టిక్ బకెట్లో. ఫస్ట్ బకెట్కి ఇట్లా హోల్స్ చేసుకోవాలి. కనిపిస్తున్నాయి హోల్స్, ఒక 5 హోల్స్ చేసుకున్నాను. ఈ హోల్స్ కనిపించుకో, ఈ హోల్స్ నుంచి హోల్స్ కవర్ చేస్తూ మనము ఈ పెంకులు పెట్టుకోవాలండి. పెంకులు కానీ లేదా కొబ్బరి చిప్పలది అది ఉంటుంది కదా, అవన్నీ పెట్టుకోవాలి. వాటర్ ఇది కాకుండా ఉండడానికి, నీరు కారిపోవడానికి. ఒక కొలతలాగా నేను తీసుకుంటున్నాను. ఇది కంపోస్టు. మూడు డబ్బాలు కంపోస్ట్ తీసుకున్నానండి. పైన వాన పడుతుంది, అందుకనేసి నేను కిందనే పెట్టి చేపిస్తూ చూపిస్తున్నాను మీకు. నాలుగు మట్టి పోసుకున్నాను అండి, మూడు కంపోస్ట్ పోసుకున్నాను. కోకో పిట్టు ఒక 2 వేసుకుంటున్నానండి. కొంచెం వేపపిండి వేస్తున్నాను అండి. ఇదంతా బాగా కలిసేటట్టు కలపాలి మనము మొత్తము. ఈ 4 ఐటమ్స్ కూడా మంచిగా మిక్స్ కావాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మంచిగా కలుపుకోవాలండి మొత్తం, అన్ని కలిసిపోయేటట్టు. మట్టి, కోకో పిట్టు, వర్మి కంపోస్టు, వేపపిండి అన్నీ కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. మొత్తం అన్నీ కలిసేటట్టు కలిపినాక మనం ఈ బకెట్లో ఇవి పెంకలు పెట్టినాం కదండి, అది దాని మీదకి వెళ్ళి వేసుకోవాలి. ఈ మట్టినంతా, ఈ మట్టి మిశ్రమాన్ని మొత్తం
ఇప్పుడు కూడా బకెట్ నింపొద్దండి, ఏదైనా తొట్టి నిండుగా వేయొద్దు, కొంచెం తక్కువనే పెట్టుకోవాలి మట్టి. ఇప్పుడు మనం చెట్లు పెట్టుకుందాం. ఇందులో ఇవి రెడ్ కలర్ చామంతి అని చెప్పేసి ఇచ్చినండి నిన్న, మేము బజార్కి వెళ్తే అక్కడ తెచ్చుకున్నాము. కనిపిస్తే ఇట్లా అయినా పెట్టుకోవచ్చు వీటిని. లేదు మనకి ఇంకా వేర్లతో సహా రావాలనుకుంటే కొంచెం దీన్ని ఇట్లా బెండ్ చేసి ఇట్లా పెడితే ఈ వేర్లు వచ్చి దీనికి ఇంకా మళ్ళీ మొలకలు అనేటివి వస్తాయండి. కొంచెం ఇట్లా బెండ్ చేసి దీని మీద మట్టి వేసి ఇట్లా కొంచెం మనం దీనికి సపోర్ట్ ఇచ్చినట్టు పెట్టినాం అనుకోండి, ఇది కొంచెం మంచిగా దీనికి ఇక్కడ ప్రక్క నుంచి మళ్ళీ మొలకలు చాలా వస్తాయి. పైనుంచి మళ్ళీ మట్టి వేసుకొని కొంచెం గట్టిగా నొక్కి ఆ చెట్టు దగ్గర, చెట్టు మనం అయితే ఇక్కడ పెట్టినామో అక్కడ కొంచెం గట్టిగా నొక్కి చేయాలి. ఇందులోనే నేను కనకాంబరం కూడా ఒక రెండు చెట్లు పెడుతున్నా అండి. కనకాంబరం చెట్టు కూడా పెడుతున్నాండి ఇందులో, ఇక్కడ కూడా కనకాంబరం చెట్లు అండి. కొన్ని పోయాలండి నీళ్ళు, ఎక్కువద్దు మరి, కొన్ని పోసుకోవాలి తడిచేటట్టు అంతే. ఎందుకంటే ఇప్పుడు వానాకాలం కదా, వానలు పడుతున్నాయి, మరి నీళ్ళు ఎక్కువైతే కూడా చెట్లు ఖరాబ్ అయిపోతాయి. నా వీడియో చూస్తున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. అట్లనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.